ఇప్పుడు వందల మందికి 100 కోట్ల 300 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలం గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. అట్లా నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి. మా దగ్గర నంచర్ల అనే గ్రామంలో 1000 ఎకరాలు ఇచ్చినాం. మొత్తం నేను అనుకుంటా ఒక 15-20 వేల ఎకరాలు మా నియోజకవర్గంలో పేదలకు పంచిపెట్టినాం. ఎస్సీ ఎస్టీ బీసీ ఆ పేదలకు పంచిపెట్టినటువంటి ఎకరాల భూమి ఈరోజు ఓపెన్ చెక్ రాహుల్ గాంధీ గారు ఇచ్చారు. మీరు కాంగ్రెస్ పార్టీని తీసుకురండి, మీ భూములు మీకే పట్టాలు చేసి మీరు అమ్ముకునేటట్టుగా వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఒక ఎకరా అమ్మితే 2-3 కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు. కాబట్టి ప్రజలంతా కూడా చైతన్యం అయిపోయారు. ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. కాంగ్రెస్ పార్టీ స్పందన రోజు మార్నింగ్ వెళ్తున్నారు కదా, ఎన్ని ఊర్లు కవర్ చేస్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు, వాళ్ళ స్పందన ఎట్లా ఉంది వీటి మీద? రోజు ఉదయం లేవగానే రాత్రి 10 గంటల వరకు మాకు ప్రచారానికి అనుమతి ఉంది. 10 గంటల వరకు ప్రచారం చేస్తున్నాం. 10 గంటల తర్వాత కూడా రివ్యూ కానీ ఇంకా విలేవ్ కానీ ప్లానింగ్ కానీ కోఆర్డినేషన్ కానీ చేసి పడుకుంటలకల్లా ఒక్కోసారి 2, 3, 4 కూడా అవుతుంది. మళ్ళీ పొద్దున్నే 6 గంటలకల్లా చాలామంది పార్టీలకు అర్థంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతామని పెద్ద పెద్ద పదవులు మండల స్థాయిలో ఉన్నతమైన పదవులు ఉన్నవాళ్ళు ఎంపీపీ లాంటి వాళ్ళు కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి అప్పుడు ఎట్లా కొట్లాడినామో మనమందరం కలిసి తెలంగాణ రాష్ట్ర సాధన కొట్లాడిన దూరంలోనే కాంగ్రెస్ పార్టీ గురించి మనం కొట్లాడి తెచ్చుకోవాలి. మనం ఇప్పుడు మనలో మనం గొడవ పడద్దు, పార్టీ కాదు ముఖ్యం. అందుకే మునుపన్నడు లేనంత యూనిటీ కూడా కాంగ్రెస్ పార్టీలో. ఎగ్జాక్ట్లీ మీరే చూస్తున్నారు ఈ యొక్క 6 పథకాలు ఏదైతే ఉన్నాయో ఈ నమ్మడానికి కారణం ఏంటంటే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు బార్డర్లో ఉంది కర్ణాటక. మా చుట్టాలు కూడా చాలామంది ఇక్కడ మా పారసాది పంతులు అని సర్పంచ్ ఉంటాడు పరిగిలో గతంలో, వాళ్ళకందరు కన్నడ వస్తుంది మా దగ్గర కాబట్టి వాళ్ళకి అక్కడ అన్ని విషయాలు తెలుస్తుంటాయి. అక్కడ ఏం జరుగుతుంది ఏం కదా అని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది మాకు అక్కడ. అయితే ఈ అక్కడ 5 పథకాలు పెట్టి గవర్నమెంట్ తీసుకొచ్చినాం, ఇక్కడ 6 పథకాలు పెట్టినాం మనం. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాం. ఈ 6 పథకాల విలువ మేము రఫ్గా టోటల్ చేసినాం. ఇంటింటికి ఇంట్లో మా దగ్గర 3, 4, 2 అన్నదమ్ములు ఉంటారు, కోడళ్ళు ఉంటారు. అట్లా కనుక మనం చూసుకుంటే కనుక అత్తమామలకు ఈ గవర్నమెంట్లో ఎవరికన్నా ఒకరికి ఇస్తే ఒకరికి ఇస్తలేదు. మనం 4000 రూపాయలు ఇంట్లో ఇద్దరు కూడా ఇస్తాం, 8000 రూపాయలు అవుతున్నాయి. ఒక 4 కోడళ్ళు ఉంటే ఒకరికి 2500, 18000 రూపాయలు అవే అయినాయి. కోడళ్ళే అత్తలే కలిస్తే మన దగ్గర 18000 అయినాక మనం కరెంటు ఫ్రీ, ఇళ్ళకు కరెంటు ఫ్రీ, పిల్లలకు విద్యాభ్యాసం వాళ్ళ కార్డ్స్ ఇస్తున్నాం, వాళ్ళ ఫోటో ఉంటుంది, వాళ్ళకు విద్యా భరోసా కార్డు అని ఇష్యూ చేస్తున్నాం. ఆ భరోసా కార్డుతోనే వాళ్ళు ఎక్కడైనా చదువుకోవచ్చు. ఫీజు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ పే చేస్తుంది. గతంలో కూడా మేము ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ తీసుకొచ్చినాం. వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక ఆ కాలేజీల వాళ్ళు జీతాలు ఇవ్వలేక చాలా కాలేజీలు బంద్ అయిపోయినాయి. విద్యార్థులు వాపసు వచ్చి ఇంటికాడ ఉంటున్నారు, చదువుతలేరు వాళ్ళు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం తెచ్చినాం. ఎవరికైనా గుండె ఆపరేషన్ చేయాలంటే కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్లో అపోలో హాస్పిటల్లో చేసేవాళ్ళం. ఈరోజు ఈ ఆరోగ్యశ్రీ నడుస్తలేదు, ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు లేకుండా ఎట్లా నడుస్తుంది? కాబట్టి మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు 10 లక్షల రూపాయల విలువైనటువంటి రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇస్తాం. దాంట్లో డబ్బు ఉంటుంది, ఆ కార్డు లోపల మన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు ఎట్లనో అట్లా వాళ్ళే పోయి వాళ్ళు అక్కడ అడ్మిట్ అయిపోయి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. చాలా చాలా పాజిటివ్, ఎందుకంటే ఇది 20000 రూపాయలు 20 లక్షల పథకాలు. ఒక ఇల్లు ఇవ్వాలంటే ఎస్సీ ఎస్టీకి 6 లక్షలు, బీసీలకు అయితే 5 లక్షలు. ఒక ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి ఒక్కరి కళ. రోటీ కపడా ఉరమక అది ఇందిరాగాంధీ గారి నినాదం. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, అవన్నీ మీరు ఎమ్మెల్యే అయితే మీ నియోజకవర్గ ప్రజలకు అందుతాయి అంటారు. 100కు 100 శాతం అందుతాయి. పూర్తి విశ్వాసంతో ఉన్నాను. ఖచ్చితంగా భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీతో పరిగి నియోజకవర్గం నుంచి గెలుస్తున్నాను. మా ప్రజలంతా కూడా ఏ విధంగా ఉత్సవాలు చేయాలి, ఎట్లా చేయాలి అన్నది ఆల్రెడీ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు 9వ తారీఖు రోజు సోనియా గాంధీ గారి జన్మదినం, గతంలో కూడా సోనియా గాంధీ గారి జన్మదినం రోజే తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమని చిదంబరం గారి ద్వారా అప్పుడు హోంమినిస్టర్గా ఉండి చిదంబరం గారు ఒక ప్రకటన జారీ చేసింది సోనియా గాంధీ గారు తన బర్త్డే రోజు. అదే రోజు 11:30 గంటలకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు. మాకు నైబర్ కాన్షియన్సీ అంటే ఎట్లయితే ఊర్లలో అంటారు ఏమంటారు మన పొలాలే మాకు గట్టు అంటారు కదా, అట్లా నా కాన్షియన్స్కి తన కాన్షియన్స్కి గట్టే ఉంటుంది, వేరే ఏముండదు అనమాట. కాబట్టి పక్కపక్క కాన్షియన్సీస్ మాయి. ఖచ్చితంగా తను 11:30 గంటలకు 9వ తారీఖు రోజు సోనియా గాంధీ గారి జన్మదినం రోజు సోనియా గాంధీ గారికి రిటర్న్ గిఫ్ట్గా తెలంగాణ ఇచ్చిన తల్లికి కేసీఆర్ ద్రోహం చేసిండు, ఆ ద్రోహం చేసిన దానికి మేము రిటర్న్ గిఫ్ట్గా భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తనకు సోనియా గాంధీ గారికి రుణం తీర్చుకుంటాం అనే విషయం తెలియదు. దీంతో పాటు అంటే ఇప్పుడు ఎన్నికలకు కూడా కౌంట్ డౌన్ మొదలైంది, దాదాపు రోజులే ఉంది, ఎట్లా నియోజకవర్గం ఒకసారి మొత్తం రౌండప్ అయిపోయింది? మొత్తం నియోజకవర్గం ఇంకో 2-3 రోజుల్లో పూర్తయిపోతుంది. సో ఆల్రెడీ మా కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తారు? ఖచ్చితంగా మా వాళ్ళు అయితే 100,000 మెజార్టీ అంటున్నారు, కానీ నేను మాత్రం 50,000 మెజార్టీ అని చెప్పి అనుకుంటున్నాను. అంతేగా